వెల్కమ్ టు టెంపుల్స్ గైడ్. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని కోటి సోమవారం అంటారు. ఈ నెల నవంబర్ 4వ తారీఖున కోటి సోమవారం అయింది. ఈ సంవత్సరం మొదటి కార్తీక సోమవారం రోజున కోటి సోమవారం పండుగ రావడం చాలా విశేషం. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి ఉదయం శివాలయమునకు వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోషకాలమందు గృహమియందు దీపారాధన చేసి పూజ ముగించుకుని శివాలయానికి వెళ్లి ఈశ్వరునికి దర్శనం చేసుకుని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్యఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కోటి సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి సోమవారాల పాటు నదీ స్నానం చేసిన ఫలితం వస్తుందట. అలాగే కోటి సోమవారం నాడు దానం చేస్తే కోటి సోమవారాలు దానం చేసినట్టు కోటి రెట్లు అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయట. అలా కోటి సోమవారం నాడు ఏది చేసినా సరే కోటి రెట్లై ఆ ఫలితం మనల్ని చేరుతుందని పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజుని కోటి సోమవారం అని అనరు. కార్తీక మాసంలో సోమవారం నాడు శ్రవణ నక్షత్రం వస్తే మాత్రమే అది కోటి సోమవారంగా పరిగణించబడుతుంది. మంగళవారం, బుధవారం ఇలా వేర్వేరు వారాల్లో శ్రవణ నక్షత్రం గనక వచ్చినట్లయితే దానిని కోటి సోమవారంగా పరిగణించరు. కాబట్టి ఇలాంటి కోటి సోమవారాన్ని మనందరం కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ కార్తీక మాసం తొలి సోమవారం శుభాకాంక్షలు మరియు కోటి సోమవారం శుభాకాంక్షలు. మన టెంపుల్స్ గైడ్ ఛానల్లో విష్ణు సహస్రనామ స్తోత్రం లెర్నింగ్ వీడియోస్ ప్రారంభం చేశాము. ఇకపై ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి మీరందరూ లైక్ చేసి షేర్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోస్ కనబడతాయి. మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ సందేహాన్ని నివృత్తి చేస్తూ తదుపరి వీడియో చేస్తాము.